హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింహాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మన కొత్త అప్డేట్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు విలేజ్ టిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనకి ఇంకో ఆఫర్ వచ్చింది ఫ్రెండ్స్. ఆఫర్ ఏంటి అంటే, పేటీఎంలో మీకు చాలాసార్లు చెప్పాయి కదా, మనకు 100 ట్రాన్సాక్షన్ చేస్తే మనకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తున్నాయి అని. ఇప్పుడు ఇంకో కొత్త ఆఫర్ వచ్చింది ఫ్రెండ్స్, మీరు ఒక 20 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు డైలీ 5 రూపీస్ వస్తాయి. మీకు ఆఫర్ ఏంటో చూపిస్తా. ఫస్ట్ మీకు ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ మధ్యలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మీద క్లిక్ చేశాక ఇక ఇక్కడ చూడండి, ఇది నా పాతది ఫ్రెండ్స్, ఈ పాతది 100 మీ పే చేసే అనేది ఏమో ఈ పాతది. ఇంకా నాకు 21 డేస్ లెఫ్ట్ ఉన్నది. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్ చేశానంటే ఇక్కడ 41 ట్రాన్సాక్షన్స్ చేశా టైం లేక, ఇంకా 59 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ 59 ట్రాన్సాక్షన్ చేస్తే ఈ 21 డేస్లో నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి. ఇది ఇలానా? ఇప్పుడు మన కొత్త ఆఫర్ ఏంటి అంటే, ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ 20 Pay 50 UPI ఆఫర్ అని ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇదే ఫ్రెండ్స్ మన ఆఫర్. ఇవాళ ఆఫరు ఏంటి అంటే, మీరు 20 ట్రాన్సాక్షన్ చేయాలి ఫ్రెండ్స్ మన పేటీఎంలో. సేమ్ అకౌంట్కు మీకు సపోజ్కు ఫోన్పే ఉన్నది కదా, ఈ పేటీఎం నుంచి వెళ్ళి యూపీఐ ద్వారా ఫోన్పేకి సెండ్ చేయండి. అలా ఆ ఫోన్పేలో కూడా ఈ మనకి సపోజ్కి పేటీఎం మీకు పేమెంట్ అకౌంట్ ఉందనుకో, ఈ పేటీఎంలో మీ పేమెంట్ అకౌంట్ యాడ్ చేసుకుంటారు కదా, ఇందాక వెళ్ళి ఆ ఫోన్పేలో కూడా మీ పేటీఎం అకౌంట్ యాడ్ చేసుకొని ఒక సర్కిల్ లెక్క సెండ్ చేసుకోండి, సెండ్ చేయండి. అలా 20 ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్ ఒక్కరోజు. మీకు ఇది ఎట్లా పేటీఎం అని, ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్ ఇవన్నీ ఇక్కడ డమ్మీ అకౌంట్లే, మీరు ఎట్లా వాడరా వీటిని? మీరు ఇలా అయినా సెండ్ చేస్తే ఒక్కసారికి 20 ట్రాన్సాక్షన్స్ పోతాయి. నాకు సపోజ్కి నాకు 2 సిమ్లు ఉన్నాయి, నేను ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది. నాకు జియో మీద అకౌంట్స్ మన ఈ డమ్మీ అకౌంట్లు ఉన్నాయి, ఎయిర్టెల్ మీద డమ్మీ అకౌంట్ ఉన్నాయి. సో నేను ఇందులోకి వెళ్ళి 20 ట్రాన్సాక్షన్ చేస్తే అందులోకెళ్ళి 20 ట్రాన్సాక్షన్ చేస్తా. మనకు ఇంకో నెంబర్ ఏమి ఉన్నాయి ఫ్రెండ్స్, మనకు పేటీఎంలో బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అసలు సపోజ్ గుడ్ టెస్ట్ ఉన్న ఫోన్పే మనకు సిమ్ తీసేస్తే వెరిఫై అడుగుతుంది, బట్ ఫోన్పే అసలే ఫోన్పే పేటీఎం అసలే అడగదు. మీరు సిమ్ తీసేసినా ఒక్కసారి మీ సిమ్ పేటీఎంలో వేసుకొని మీ బ్యాంక్ రిజిస్టర్ చేసుకొని లింక్ చేసుకున్నాక ఒక్కసారి అకౌంట్ మన బ్యాలెన్స్ చెక్ చేసుకోరు. చెక్ చేశాక సిమ్ తీసేసి పక్కకు పెట్టండి, అయినా కానీ ట్రాన్సాక్షన్ నడతాండి ఫ్రెండ్స్. ఈ పేటీఎంలో ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే ఇదే. సో మీరు ఇలా చేసుకుంటే మీకు అలా మీరు ఒక సపోజ్ 3 అకౌంట్లు ఉన్నాయి, మీకు డైలీ 15 రూపాయలు ఫ్రెండ్స్, డైలీ 15 రూపీస్ ఎటు పోవు. సో మీరు ఇలా చేసుకోరు. ఈ ఆఫర్ కూడా చూపిస్తా, ఈ 20 Pay 50 UPI ఆఫర్ ఏంటి అంటే, దీని మీద క్లిక్ చేసా చూడండి. ఫస్ట్ ఇది అన్లాక్ కావాలంటే ఫ్రెండ్స్, ఈ మినిమం మీరు ఎంత సెంట్ చేయాలంటే ఈచ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 100 రూపీస్ సెంట్ చేయాలి. 100 రూపీస్ మీ అకౌంట్లో వేసుకొని ఒక సర్కిల్ లెక్క సేమ్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేసుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. వేరే వేరే అకౌంట్లకు సెంట్ చేసే అవసరం లేదు, సేమ్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేసుకొని అంటే ఇది 1 అవర్కి ఏమో 5 పోయేటి, ఇప్పుడు 1 అవర్కు అలా ఏం లేదు, మొత్తం డైలీ కలిసి 20 ట్రాన్సాక్షన్స్ పోతున్నాయి. సపోజ్కి ఇవాళ నేను ఇప్పుడు నేను వీడియో తీసేది 4 PMకు, సో ఈ 4:01కి నేను ట్రాన్సాక్షన్ సెండ్ చేశా. మళ్ళీ 20 ట్రాన్సాక్షన్ చేశాక మన బ్యాంకు లిమిట్ ఏంటి అంటే ఒక 20 ట్రాన్సాక్షన్స్. అదే మీరు వాడే బ్యాంక్ అయితే మీరు 20 ట్రాన్సాక్షన్ చేసుకోకరి, ఒక 15 ట్రాన్సాక్షన్ చేసి పక్కకు పెట్టండి, రేపు 5 ట్రాన్సాక్షన్ చేయండి, అయిపోతుంది, 5 రూపీస్ వస్తాయి. సో మీరు ఎందుకంటే మీకు సపోజ్గా ఆ ఫైవ్ ట్రాన్సాక్షన్ సపోజ్ మీరు ఏటీఎంలో మనీ డ్రా చేయండి అంటే మళ్ళీ రావు. సో అలా డమ్మీ అకౌంట్లో 20 కొట్టండి, ఏం కాదు. సో ఈ 20 ట్రాన్సాక్షన్ ఇలా సో 20 ట్రాన్సాక్షన్ చేసుకోరు, ఏం కాదు. సో ఇక్కడ నేను చెప్తున్నా, ఇక్కడ సెండ్ మనీ ఫర్ 10 ఓర్ ఇక్కడ 100 ఉంది చూసారా, అంటే మీరు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 100 రూపీస్ సెండ్ చేస్తేనే మీకు ఈ 5 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి. అలా ఫ్రెండ్స్ అట్లా కాదు, మీరు డైలీ కొట్టానని ఏం లేదు. ఇప్పుడు ఇవరకు చూపించా కదా, ఇక్కడ చూడండి నాకు ఇక్కడ నేను 30 డేస్, అంటే మీరు ఒక్క యూపీఐ ఏంటి 5 రూపీస్ రావడానికి 20 ట్రాన్సాక్షన్ చేయడానికి టైం ఎన్ని రోజులు అంటే 30 డేస్. ఈ 30 డేస్లో మీరు ఎన్నిసార్లు అంటే 5, అంటే మొత్తం టోటల్ 150 రూపీస్ ఏమి వస్తాయి ఫ్రెండ్స్. అట్లా నేను ఒకే అకౌంట్ ఉంటే అని చెప్తలేను, మీ సపోజ్ మీకు 2 అకౌంట్లు ఉంటే బెనిఫిట్స్ అంటే మీరు ఒక అంటే డైలీ 10 రూపీస్ రావచ్చు. అట్లా అయితే డైలీ మీరు ఏ యాప్ రిఫరల్ చేయకుండా ఏం చేయకుండా ఒక డైలీ 10 రూపీస్ అట్టిగానే వస్తాయి, వట్టి అంటే వట్టిగానే వస్తాయి. మీరు అది ఇలా వేసుకుంటే సెండ్ ఇది సపోజ్కి మీరు ఇది అన్లాక్ చేయాలంటే మీరు మినిమం ఎంత సెండ్ చేయాలంటే 100 రూపీస్ ఫ్రెండ్స్, ఈచ్ ట్రాన్సాక్షన్ 100 రూపీస్ సెండ్ చేయండి, సెండ్ చేయండి. మీరు ఈ క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వచ్చి చూసుడు అవన్నీ అవసరం లేదు, మీరు ఒకసారి డైరెక్ట్ 3-4 టైమ్స్ సెండ్ చేయండి, మీకు డైరెక్ట్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పైన స్కూల్గా వస్తుంది వారు అన్లాక్డ్ సెండ్ మనీ యూపీఐ ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ఇలా సెండ్ చేస్తే మీరు ఆటోమేటిక్ అయిపోతుంది, 5 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. డైలీ 20 ట్రాన్సాక్షన్ చేయాలి ఫ్రెండ్స్, 20 ట్రాన్సాక్షన్ చేస్తే 5 రూపీస్. ఏ 20 ఓవర్ చేస్తారు అనుకోకరు ఫ్రెండ్స్, మీరు 2 అకౌంట్లు ఉండి ఒక 40 ట్రాన్సాక్షన్స్ అంటే ఇంకా 20 ఎలా బ్యాంకుకి వెళ్ళిపోతాయి, అలా 20 ఎలా పోతాయి, 10 రూపీస్ వట్టిగానే అంటే ఊరికనే వస్తాయి ఫ్రెండ్స్ డైలీ. ఇంకా 3 ఉంటే 15 రూపీస్. అలా ఫ్రెండ్స్ నాకు 5 అకౌంట్స్ ఉన్నాయి, నేను వేరే వేరే నెంబర్ల మీద నేను 4 కొడతా, అట్లా డైలీ 20 రూపీస్ అట్టిగానే వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మీకు మనీ వస్తాయి, ఏ యాప్ రిఫరల్ చేసే అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. ఇలా జెన్యున్ అంటే జెన్యున్ వస్తాయి ఫ్రెండ్స్.
నేను అలా చెప్తున్నా, చేసుకోరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఉన్నారని ఇంకెన్ని వీడియోలు తెస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.